హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మన వీడియో ఏంటంటే గ్రామ వార్డు వాలంటీర్స్ ఉన్నారు కదా, వాళ్ళ గురించి పూర్తి సమాచారం అయితే తెలిసిందండి. అసలు వాళ్ళు ఉంటున్నారా లేదా, అసలు కొనసాగుతున్నారా రద్దవుతుందా అని అందరిలో ఉన్న డౌట్కి ఒక ఆన్సర్ అయితే దొరికింది. ఈరోజే ప్రెస్ మీట్ పెట్టారండి మన మంత్రి గారు నిమ్మల సీతారామన్ గారు. ఆయన చెప్పింది ఏంటంటే, వాలంటీర్స్ వ్యవస్థకి మేము ఆల్రెడీ 2 నెలల నుంచి అయితే జీతాలు అయితే పే చేస్తున్నాం. అయితే వాళ్ళకి 200 ఉంటాయి కదా పైన పేపర్ కోసం, ఒక 200 అయితే ఇచ్చేవాళ్ళండి. ఆ 200 అయితే కట్ చేసి 5000 అయితే వేస్తున్నారు. ఇప్పుడు అంతకుముందు 50 ఒక వాలంటీర్ కదా, ఇప్పుడైతే 100 ఒక వాలంటీర్ వాళ్ళు ఇస్తున్నారని ఆల్రెడీ వాళ్ళే మన ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా, అంటే అది అమరావతి నుంచి వచ్చిన న్యూస్ అండి, 100 ఒక వాలంటీర్ని అని అయితే నిర్ణయించారండి. అయితే ఏంటంటే అందులో ఇప్పుడు మనకి కొత్తగా ప్రభుత్వ స్కీమ్స్ వాళ్ళకైతే సంబంధం లేకుండా పెట్టారు. అంతకుముందు అనుకోండి, మన గవర్నమెంట్ స్కీమ్ ఏదైనా సరే వాలంటీర్స్ దగ్గర మనం అప్డేట్ చేయించుకో, అది తంబు వేసి మనకు ఆ స్కీమ్ని మనకు వచ్చేట్టుగా మనం ఈకేవైసీ చేయించుకోవాలి. పథకం వచ్చిన తర్వాత మళ్ళీ మనకు అమౌంట్ పడ్డాయని తంబు వేయాలి. ఇప్పుడు అలా అయితే కాదండి, పూర్తిగా ఆ ప్రభుత్వ స్కీమ్స్తో వాలంటీర్స్కి అయితే ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే అంతకుముందు గవర్నమెంట్లో ప్రతీది వాలంటీర్స్ దగ్గరకు వచ్చి అడిగి అన్నీ చేయించుకున్నప్పుడు, ఇప్పుడు ఏం జరిగింది, కార్యకర్తలకు కానీ ఎమ్మెల్యేలకి, కౌన్సిలర్స్కి, సర్పంచ్స్కి, వాళ్ళందరికీ, ప్రజలకి వాళ్ళకి దూరం అయితే పెరిగి గవర్నమెంట్కి అయితే చాలా నష్టం జరిగింది. అందుకని ఈ నిర్ణయం అయితే వీళ్ళు ఆ తప్పు చేయకూడదు అని, వాళ్ళు చేసిన తప్పు మనం చేయకూడదు అని ఇదైతే ఇది నిర్ణయించారని మనకైతే తెలుస్తుందండి. అయితే ఏంటంటే ఇప్పుడు వీళ్ళని ఇంతకుముందులాగా ఇంటి దగ్గర ఉండి చేసే పని అయితే కాదండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఒక ఆఫీసులు, ఏదో ఒక మున్సిపల్ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీస్, ఏదో ఒక ఆఫీసు, వాళ్ళకి తగ్గ ఆఫీసు, అది వాళ్ళు ఉంటున్న ఊరిని బట్టి ఆఫీసుల్లో ఎక్కడో ఒక చోట మామూలుగా పొద్దునుంచి సాయంత్రం వరకు వాళ్ళు కంటిన్యూషన్గా అక్కడ ఉండి పని చేయాల్సి వస్తుంది. అయితే ఏంటంటే వాళ్ళ కంటిన్యూగా పని అయితే మామూలుగా వాళ్ళు ఎప్పుడు ఈ 5 కొనసాగుతారా అంటే 5 అయితే వాళ్ళు కొనసాగరండి, 3 మాత్రమే కొనసాగుతారు. ఇది కూడా మనకి మంత్రి గారు చెప్పారు, ఈ 3 వాళ్ళు పనిచేస్తారు, ఆ తర్వాత ఏంటి అనేది మనకు దాని గురించి మళ్ళీ ఆన్సర్ అయితే లేదండి. ఈ 3 అయితే కొనసాగుతారు. అయితే రాజీనామా చేయని వాలంటీర్స్ అయితే అలా రన్ అవుతారండి. చేసిన వాళ్ళ గురించి అయితే మనకైతే తెలియదండి. ఒక్కొక్క ఊరుంది, అక్కడైతే పూర్తిగా వాలంటీర్స్ అందరూ రిజైన్ చేసుంటారు. అలాంటి చోట కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకైతే అవకాశం ఉంటుందండి. అంటే అది అర్హత ఏంటి అనేది మనకి ఇప్పుడు దాకా ఏమైతే రాలేదండి, నోటిఫికేషన్ కూడా ఏమీ ఇవ్వలేదు. దాని గురించి సమాచారం అయితే మనకి ఇప్పుడు దాకా రాలేదు, అర్హత ఏంటి అని. డిగ్రీ అని అయితే అంటున్నారు, కానీ అది ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికీ తెలియదండి. కాకపోతే ఇంకొక విషయం అండి, గ్రామ వార్డు వాలంటీరు, పల్లెటూర్లో అయితే గ్రామ వాలంటీర్ అంటున్నారు, పట్టణాల్లో అయితే వార్డు వాలంటీర్స్ అంటున్నారండి. కానీ ఇప్పుడైతే పూర్తిగా పేరు మార్చేశారు. ఎందుకంటే వాలంటీర్స్ అంటే గుర్తొచ్చేది ఎవరు, జగనన్న గారు. అసలు ఆ వ్యవస్థను తీసుకొచ్చింది జగనన్న గారు. కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఏమనుకుంటారు, అవతల వాళ్ళు హైలైట్ అవ్వడం ఎవరికైనా ఇష్టం ఉండదు, కాబట్టి వీళ్ళు కొత్తగా ప్రవేశపెడుతున్నట్టుగా ఇప్పుడు గ్రామ సహాయక్, వార్డు సహాయక్ అని పేర్లు అయితే మార్చి కంటిన్యూ చేస్తున్నారు. అయితే వాళ్ళల్లో ఇంకా ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతేనండి పీజీ అలా ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అందులోనే బీఈడీ ఎంఎస్సీ అలా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి వాళ్ళకు తగిన ఇంకా వాళ్ళకి ఏదైనా కోచింగ్స్ ఇప్పించాల్సి అయితే ఇప్పించి వాళ్ళకి తగిన జాబ్స్ అయితే వాళ్ళకు వచ్చేట్టుగా చేస్తామంటున్నారు. అంటే ఇప్పుడు పూర్తిగా సమాచారం అయితే మనకు తెలిసిన దాని వరకు ఇదండి ఇన్ఫర్మేషన్. నేను మొత్తం తెలుసుకొని చెప్తున్నాను, ఇంతవరకు అయితే ఖచ్చితంగా ఇలా నేనండి వాలంటీర్స్ వ్యవస్థ అయితే ఉంటుంది. కాకపోతే మనకు అంతకుముందులాగా ఇంటి దగ్గర అందుబాటులో అయితే ఉండరండి, వాళ్ళ ఆఫీసుల్లో ఉంటారు. మనకి మనం వాళ్ళని ఎలా సంప్రదించాలి ఏంటి అనేది, అది మొత్తం అది డీటెయిల్స్ అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఇప్పటివరకు నాకు తెలిసిన సమాచారం అయితే ఇది. ఇంకా రాజీనామా చేయని వాలంటీర్స్ అంటారా, వాళ్ళు కొనసాగుతారు. చేసిన వాలంటీర్స్ అనేవాళ్ళు పాపం వాళ్ళ పరిస్థితి అయితే చెప్పలేమండి, వాళ్ళు మరి వాళ్ళకి ఎలా ఏంటి అనేది తెలియదు. వాళ్ళు మరి వాళ్ళని రోడ్డున పడేయటం ఎందుకు అని, వాళ్ళకు కూడా ఏదన్నా ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఏదన్నా చిన్న చిన్న జాబ్స్ వాళ్ళకి ఏమైనా అవకాశం ఇస్తారా అని అయితే వేచి చూడాల్సిందే మనం.
కాకపోతే ఇప్పుడు రాష్ట్రం అంతా ఈ వాలంటీర్స్ వ్యవస్థ అనే దాని గురించి అయితే చర్చ అయితే నడుస్తుందండి. ఉంటుందా లేదా, తీసేస్తారా లేదా, ఎలా ఏంటి అని. ఆ వాలంటీర్స్ అనేవాళ్ళు లేకపోతే పెన్షన్స్ ఇవ్వడం కుదరదు అని మన పాత గవర్నమెంట్ చెప్పింది కదా, దానిని మేము చేసి చూపిస్తాం అని వీళ్ళు దాన్ని ఒక ఇదిలాగా తీసుకొని వాళ్ళు ఏం చేశారు, వాలంటీర్స్ లేకుండానే పెన్షన్స్ సచివాలయం సిబ్బందితోనే మనకి 90% ఇంటింటికి పెన్షన్ చేరేట్టుగా చేశారు. పెన్షన్స్ ఇవ్వడానికి వాలంటీర్స్కి సంబంధం లేదు అని వీళ్ళు ప్రూఫ్ చేశారు. అందుకని ఇంతగా ఇక ముందు నుంచి తర్వాత పెన్షన్ ఇచ్చేది వాలంటీర్స్ అయితే కాదు, సచివాలయం సిబ్బంది అని మన గవర్నమెంట్ అయితే తేల్చి చెప్పింది. కాకపోతే ముందు ఇంకేదైనా దీంట్లో కొత్త జీవోలు ఏమైనా తీసుకొస్తారా, ఎలాగా ఏంటి అనేది మనం చూడాలండి. ఇప్పటి వరకు నాకు తెలిసిన సమాచారం అంతా అసలు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఇంకా మనం మీలో ఎవరైనా గ్యాస్ 3 సిలిండర్లు ఫ్రీ అన్నారు కదా, దానికి తంబులు వేయని వాళ్ళు ఉంటే కంపల్సరీగా వెళ్ళి మీ హెచ్పి అయితే హెచ్పి, ఇండియన్ అయితే ఇండియన్ ఆఫీస్కి వెళ్ళి తంబు వేయండి. అది నేను ఆల్రెడీ నేను వీడియో కూడా చేసి పెట్టానండి. మళ్ళీ ఒకవేళ తంబు వేయకుండా ఉంటే ఆన్లైన్ అవ్వదు, మీకు ఫ్రీ సిలిండర్ అయితే రాదు. అలా కాకుండా వెళ్ళి ఆన్లైన్ చేయించుకోండి. గ్యాస్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళు వెళ్ళి ఆఫీస్లో తంబు వేయాలి. హెచ్పి వాళ్ళు ఆల్రెడీ ఇంటింటికి వచ్చి వాళ్ళే తంబు తీసుకుంటున్నారు. ఇండియన్ వచ్చేసేసి తంబు అక్కడికి వెళ్ళి వేయమంటున్నారు. మీకు ఎలా వీలైతే అలా ఫస్ట్ ఆన్లైన్ చేయించుకోండి. 3 సిలిండర్లు ఫ్రీ వస్తున్నాయి, మనం ఎందుకు వచ్చిన పథకాల్ని పోగొట్టుకోవడం. 1500 ఎలాగా ఏంటి ఇంటింటికి చేరే విధానం, అది దాని గురించి కూడా నేనైతే వీడియో పెడతానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇందులో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే, తప్పుగా అనుకోవద్దండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి వీడియో చేశాను. బాయ్ ఫ్రెండ్స్.